రేపొద్దున్న ఫ్యామిలీ అందరికీ టిఫిన్ కింద ఉప్మా పెసరట్టు తయారు చేద్దామని సత్యవతి నాతో మాత్రం ఇవన్నీ తెప్పించింది. కొత్తిమీర, అల్లం, ఉప్మా రవ్వ, తర్వాత పెసరపప్పు. చీమల సత్యవతి చీమలట్టి వేస్తున్నాయా వీళ్ళకి? సో రేపొద్దున మా టిఫిన్ వచ్చేసి ఉప్మా పెసరట్టు అండి. డబ్బా కడిగా ఇది కూడా తెచ్చానా? అదేంటి సర్ప తడిగా ఎంతకైంది? ఇదే అంటే ఇలా తడిగా ఎంతకైంది అంటున్నాను. డబ్బా 10 రూపాయలు తీసుకున్నారు దీన్ని. ఊరికనే ఎవరెత్తారు ఎవరు ఎవరు? ఇది వరకు మనం అంతమానం కొట్టుకడికి వెళ్ళేవాళ్ళం కదా, రోజు కొట్టుకడికి వస్తున్నామని ఇది వరకు ఒక డబ్బా ఫ్రీగా ఎత్తుండేది ఆవిడ గారు. అయితే సార్ 10 రూపాయలు అంత సర్లే తీసుకోండి, 10 రూపాయలు ఎక్కడ పోతలేదు. సాయంత్రం పిల్లలకి నీళ్ళు కాగబెట్టు, మనం సర్లు చేసినా సరే పిల్లలకి మట్టి. సోడా కలపాలి ఇందులో. సోడా ఏదైనా తేవాలా? తేవాలా? సరే అది తెచ్చాక సాయంత్రం కలిపి దిగాను. ఇదిగో నాకు ఈ బరకాలు మొత్తం అందించేసావంటే అక్కడ సన్ సైడ్ మీద పెట్టేస్తాను. కాసేపు నాకు పొయ్యి అక్కడ పెట్టుకుంది కానీ ఆ బయట వాన గుర్తుంది కాబట్టి ఇది ఇలా పొడుగున్న అక్కడ పెట్టుకో. ఇవన్నీ నాకు అందించేసావంటే ఇందాక నుంచి శుభ్రం చేస్తున్నాను. దేనికి చేస్తానని చెప్తున్నాను, సన్ సైడ్ మీద ఇక్కడ పెట్టేస్తాను. ఇకపోతే నేను ఈ సందంతా శుభ్రం చేస్తున్నానండి. ఈ సందులోకి మనకి ఆనబాదులు పాకుతాయి. ఆల్రెడీ ఆనబాదులకి తీగలు ఇక్కడ కింద పక్కన పొలం అంట తీగలు వచ్చేసేసి కిందకి ఏలాడి పడిపోతున్నాయి. అట్లు మనం ఈ గోడ మీద ఎక్కించామంటే ఇదిగోండి సొంద అంట సగ్గల పాకేస్తాయి. ఎందుకంటే ఈ సందులో మనకి ఎవరు చూడరు కాబట్టి ఆనపకాయలు కూడా మనకి బాగా నిలబడతాయి. తర్వాత ఇది సందులో కూడా మళ్ళీ మనకి పాకుతాయి. ఇదిగోండి తీగలు పొలం అంట వస్తున్నాయి. అయితే కింద పక్కన ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ సందులోను మనకి ఎవరో చూడకపోవడంలో మనకు బీరకాయ అయితే నిలబడింది. అందుకని నేను ఈ సొంద అంతా శుభ్రం చేస్తున్న పాదులు వాకిద్దామని. ఇది అది ఆ పిట్టలు రెండు ఈ పైన గూడు కట్టుకుంటున్నాయి. మొన్న ఇవన్నీ నెతికిని ఈ పాదలు ఎత్తుకుని ఈ పాదాటికి అనుకూలంగా లేదనుకుంటా. ఇదిగోండి ఇక్కడ కడుతున్నాయి, ఆనబాదుల మీద కడుతున్నాయి ఈ పిట్టలు రెండు. కాళ్ళు కడుక్కోండి వెళ్ళండి. ఇది కాళ్ళు కడుతుంది లోన పెడతాను వెళ్ళండి. హోంవర్క్ ఇచ్చారా? ఇచ్చారా? ఇదండి మరి ఎవరిది అంటాడా? ఖాళీ అమ్మ
పొడుగానే అంటిపోతా. రే ఆదిత్య, ఏం చేస్తున్నావు? బొమ్మలు చూసుకుంటున్నావా? హాయ్ చెప్పరా. ఏం చేస్తున్నావు చెప్పు. సరే ఇదిగోండి, ఈ సందు మొత్తం శుభ్రంగా తుడిచేసాను, చక్కగా నీట్గా తుడిచేసాను. ఇదిగోండి ఇవన్నీ తీగలు, ఈ తీగలు మొత్తం కింద నేల మీద పాకేస్తున్నాయి. నేల మీద పాకేస్తమే కాకుండా కింద మనకి వంగ మొక్కలు ఉన్నాయి కదా, వంగ మొక్కలకి చుట్టేస్తున్నాయి. అందుకే నేను ఏం చేశానంటే ఈ సందు మొత్తం శుభ్రం చేసేసేసి ఇదిగోండి తీగలు ఈధరికి వేసాను. ఇది పొద్దున్న ఇదికి ఇలా ఇలా పెరిగిపోయి ఇలా నేల మీద పడి ఇలా పాకుండా అది అంత లెక్క వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇటు కొన్ని తీగలు వేస్తాను, ఇవి కూడా కొద్దిగా పాకుండా చివరికి వచ్చేస్తాయి. ఇటు చివరికి పాకేలోపు కనీసం 5-6 కాయలన్నా మనకి కాయకుండా మాందో. యాస్మిన్ ఎక్కడికి వెళ్ళారా? చిందులు వస్తున్నాయి అంతమానా, వానలో తడకుండా అమ్మా. జ్వరాలు ఇప్పుడు వస్తే తగ్గుతలేదు అసలు. మనం ఈ మిరగాయలు శుభ్రంగా కడిగి పిండి కలిపే లోపు ఈ నూనె సరిగ్గా కాగిపోద్ది. కొద్దిగా తడిగా ఉంది, అంటుకున్నప్పటికీ ఆలస్యం పడుతుంది. దానిపైన ఒకటి సన్నది ఒకటి పెట్టు, సన్నది అది కదా. అంతే పెట్టేనిది. అది కొద్దిగా ఇప్పుడే కదా పెట్రోల్, అదే డీజిల్ వస్తాం, ఆ వాసన పోనీ పెడదాం. కడిగేస్తావా? ఇక ఈ సైజ్ దొరకని మరి, ఇంకా పెద్ద సైజ్ దొరకలే. ఆ పుల్ల మీద వేయకు, మళ్ళీ అంటుకో అసలు. ఇంకో కంచం తెచ్చుకోవాల్సింది. పోతాంతే, కొద్దిగా పిండి ఎక్కువైనా పర్వాలేదా? పొప్పడి గట్ట వేసుకుంటా పని చేద్దా? అందులో వేసుకుంటావా? కొంచెం మిరగల్ల పెట్టాలిగా, సరిపోద్ది. చాకుతో తెగుద్దా? కడుపు నొప్పి చూడా, రూపాయి ప్యాకెట్ లేవంటే 5 రూపాయల ప్యాకెట్ ఇచ్చేసారు. అయినా అది ఇప్పటికైనా అలాగ ఉంటుందిగా, అది చెడిపోదు. అది బజ్జీరాతం అయిపోయాక అదే పొయ్యి మీద నీలకొండ పెట్టేస్తే అందరికీ రాత్రి ఆదిత్య చూసావా, ఒక రేత్రికాళ్ళు వేసి నాన్న సెలవు చేస్తుందని దుప్పటి అట్టుకెళ్ళాడు. ఎందుకంటే రాత్రి నుంచి బాగా చల్లగా ఉంది కదా, ఫ్యాన్ గాలి, టేబుల్ ఫ్యాన్ ఎడుతున్నాం కదా,
చల్లగా వచ్చేస్తుంది గాలి, అందులో అడిగి సెలెక్ట్ అంది పోతుందే, అంటుకుంటకపోద్ది కావాల్సి పడుతుంది, తడిగా ఉన్నాయి కదా. ఇందులో లేరా సరే, పెట్టేస్తాను ఇదే చాలా చెప్పైందిగా. చాలదే నిద్ర వేయడానికి తీసాం, పోయిన నీళ్ళు ఆగిపోతు కలుద్దాం అప్పుడే కాదు, చేరేసుకుంటావు అయ్యే. చూసుకో మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ చాలు 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 చాలు, నూనె వేసే తాగిపోయింది, స్లోగా పోయి ఒకవేళ ఇటన్నా ఉరుగ్గా ఉందనుకో పడిపోద్ది. చూడు తిన్నంగా ఉందా, తిన్నంగా లేకపోతే ఇదిగో మర్చిపోట నీకు తిన్నంగా ఎలాగా కాపాడుతా అలాగ పెట్టుకో. సరే పైన నీళ్ళు చుక్కలు పడుతున్నాయి, ఎక్కడి నుంచి వర్షం వర్షం మరి అందుకనే కొద్దిగా లోన్ కట్టమంటాను నేను, ఏమైపోద్ది నీళ్ళు అసలు ఆడకూడదు, ఆపు ఆపు అంటే నీళ్ళు పొలవమంట పోసేస్తావు. ఎక్కడ ఇవో పిండి ఉందిగా కొద్దిగా వేసుకో, ఏమైంది అంటుకుంటుందా పిండి, నూనె కాకుండా వేసేసమంటావా, కాగలే నూనె కంగారు పడకాయి కాగనే, నేను ఒక సుయ్యమంటుంటే ఈ సౌండ్ వస్తుంటే కాగిపోయింది అనుకున్నాను నేను, బాగానే కాగనే అయితే పెట్టే. పర్లు బాగా నచ్చినాయా, సరే ఇంతకన్నా బాగా ఇంతకన్నా బాగా వేయాలన్నా మనకు రావు, పర్లు బాగా నచ్చింది. ఆగిపోసారి చూపించినా ఇదిగోండి సత్యవతలకి వేసింది, బాగానే వేసింది లేండి, ఇంతకన్నా బాగా వేయాలన్నా మాకు రావు, మెత్తగా ఉన్నాయి కూడా సగ్గా. ఇదిగోండి ఏదిరా నువ్వు నువ్వు తీసింది ఏది ఇటు బుడ్డ బుడ్డ చీరలు తీస్తాను, వేసిన నువ్వు కూడా తీరు ఒకటి, ఇది ఇది అట్టుగా ఏదిటి చక్కగా ఉండొచ్చుగా, ఏదో ఉన్నంతలు బాగానే వేసేవాళ్ళే పెట్టే. ఒరే ఇది తినేసేసి మీరు హోంవర్క్ రాయాలా, ఇది తిన్నాక హోంవర్క్ రాసుకోండా, హాయ్ చెప్పరా వేసుకుని, అది అది ఎప్పుడు అలా నవ్వుతూ ఉండాలి అర్థమైందా. అది మెత్తగా బాగా వచ్చినాయి దగ్గరెట్టుకాయి, ఒకసారి మొత్తం అని ఒకసారి చీరేయి, మొత్తం అని ఒకసారి చీరేసి పెట్టేసుకో, అప్పుడు వరుసగా పెట్టుకుంటూ వచ్చేది టక్ టక్ మన చీరేసి అక్కడ పెట్టేసుకో నీకు సుఖం. అలా అమ్మకి అందించేస్తున్నారు అలా అమ్మకాయ, బజ్జీలు మటుకు బాగా వేసేవి ఇగో కరెక్ట్గా మొత్తం సచివతి 12 బజ్జీలు 4 3 12, ఒకవేళ పిల్లలు తినలేకపోతే మిగిలి చేస్తే మనం తినొచ్చు,
ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు తినలేకపోతే మనం తిందాం. తినేస్తే కనుక మనిషికి 3 4 3 12 బజ్జీలు కరెక్ట్గా లెక్క ప్రకారం వేయించాను. సరిపోతే 1,000 రూపాయలు చాలా లాగలు ఉన్నాయి. అలా అమ్మకి సాయం చేసేద్దామని అది తీసుకో. కొద్దిగా ఎర్ర జరిపోదు, గరం మాసం ఎర్ర జరిపి అక్కడ పెట్టుకో. అది అయిపోయింది, అదైతే అయిపోయింది అమ్మదే. అది ఆగండి, పెట్టనివ్వండే. పుట్ట పుట్ట చేతులతో తెగించేస్తున్నారా? రే అది పెట్టలేదు రా దేవుడిపై. తినేస్తావా? ఇంకా దాతం లేదు ఇంకా. కంచోలు అంటున్నావా? ఇందులో పెట్టుకోవాలి. ఇది పెద్ద కంచం, ఇది ఇది చిన్న కంచం. ఇందులో కాకుండా ఇందులో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోను. లేదా కొన్ని ఇందులో పెట్టేసుకో, చక్కగా ఖాళీగా ఉంటుంది. కుదురు తినండి, తీసుకోండి రా. కావాలితే తినండి. మీరు ఉల్లిపిల్ల బాగా తింటారు కదా, తినండి. ఉల్లి చేసిన మీరు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లిపిల్ల బాగా తినండి. సామెత ఉంది ఏంట్రా? ఉల్లిపాయలు కూడా నాకా? యాస్మిని కరెక్ట్గా చెప్పేద్ది. యాస్మిని కాకుండా ఒక ఆదిత్య మొత్తం ఇవన్నీ కౌంట్ చేయమ్మా ఒకసారి. లెక్కెట్ ఇంగ్లీష్లో లెక్కట, లెక్కెట్ లెక్కట్రా. బాలే వాడు ఇలా కనాల. 1 2 3 4 అలా లెక్కెట్. అలాగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అంతే అంతే, 12 మళ్ళీ లెక్కెట్టిందని లెక్కెడుతున్నాం. మొత్తం పిండేసావా? ఇంకో దానికి పిండలేదన్న చూడు. మొత్తం పిండ సరే తీసుకుంటా. తీసుకోండి అమ్మా, తీసుకుని తినండి. ఆగి అది ఎలాగుందో చూద్దాం. తినండి, ఆగి నవ్వాలండి రా. సగ ఎంజాయ్ చేస్తే తినండి. నువ్వు నవ్వులే, పిల్లలు కొంచెం అంత భయపడుతున్నారా? ఎలాగుందే? ఎలాగుందా అమ్మ పిల్లలు? తినండి.